గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్కు స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ బట్ నాట్ గుడ్ ఎట్ ఆల్. మార్కెట్స్ భారీగా నష్టపోతున్నాయి. ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఇక నష్టాలకు అంతు లేకుండా ఉంది. భారీ పతనంగా దీన్ని మనం తీసుకోవాలి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 250 పాయింట్స్ నష్టపోయింది. సో సెన్సెక్స్ నిఫ్టీ 0.6% వరకు నష్టపోయాయి. ప్రధాన కారణం మేబీ వీక్ రూపీ, 19 మంత్స్ లో దగ్గర ఉంది రూపీ, డాలర్ తో రూపాయి, అలాగే క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి. ఈ రెండు కారణాలుగా చెప్పుకుంటున్నాం, కానీ సెంటిమెంట్ అనేది వీటన్నిటికీ అతీతంగా చాలా చాలా నెగిటివ్ గా ఉంది. సో 80 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ. 10,700 లెవెల్ ను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. 10,689 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 310 పాయింట్లు, అంటే ఆల్మోస్ట్ 1.7% కట్ అయింది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ క్రూడ్ ప్రైసెస్ అనండి మరొకటి కారణం కావచ్చు, సెల్లింగ్ ప్రెషర్ లో ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 1:9, అంటే ఒక స్టాక్ పెరిగితే 9 స్టాక్స్ తగ్గాయి. అటువంటి ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం మార్కెట్స్ లో చూస్తున్నాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పవర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఒక ఐటీ మినహాయిస్తే మిగతా సెక్టర్స్ అన్ని కూడా నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 240 పాయింట్లు నష్టపోయింది. ఇందులో ప్రధాన కారణం ఐసీఐసీఐ బ్యాంక్, ఈ స్టాక్ 4.5% నష్టపోయింది ఒక రోజులోనే, సుమారుగా 13 రూపాయలు. సో దీని ప్రభావం బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువగా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 3% నష్టపోయింది, ఆర్బీఎల్ బ్యాంక్ 2.7%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4% నష్టపోయింది. ఇలా ఒక హెచ్డిఎఫ్సీ బ్యాంక్ మినహాయిస్తే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అన్ని స్టాక్స్ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఒక ఐటీ మాత్రం, ఐటీలో కూడా ప్రారంభంలో ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ మనం చూసిన లాభాలు కరిగిపోయాయి. జస్ట్ ఒక 0.5% లాభంతోనే మనకు ఐటీలో ఉన్న స్టాక్స్ నిఫ్టీ ఐటీ కనిపిస్తుంది. ఇందులో మేజర్ కంట్రిబ్యూటర్స్ టీసీఎస్ 0.7% పెరిగింది, 14 రూపీస్. అలాగే హెచ్సిఎల్ టెక్ స్ట్రాంగ్ గా ఉంది. టెక్ మహీంద్రా అన్నిటికంటే స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్, 3% లాభంతో ట్రేడ్ అవుతోంది. అట్ ద సేమ్ టైం వీక్ గా ఉన్నాయి మైండ్ట్రీ, ఇన్ఫీబీమ్, టాటా ఎలక్సీ అండ్ విప్రో. ఈ 4 స్టాక్స్ మినహాయిస్తే మిగతా నిఫ్టీ ఐటీ కాంపోనెంట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మాలోనూ నష్టాలు చూస్తున్నాం మనం, ఎక్సెప్టింగ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్. మిగతా స్టాక్స్ లో మనం నష్టాలు గమనిస్తున్నాం. సో ఇది అది అని లేదు, ఆల్ సెక్టర్స్ ఎక్సెప్టింగ్ ఐటీ పాజిటివ్ గా, సారీ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది కష్టకాలం, మార్కెట్స్ లో ప్యానిక్ సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. సో పోర్ట్ఫోలియో పిఎంఎస్ స్కీమ్స్ లో కూడా కొంత అమ్మకాలు వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో ఒకవేళ రిడెంప్షన్ ప్రెజర్ కనుక స్టార్ట్ అయితే కష్టాలు మరింత ముదిరే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మంచి సంవత్సరం, చెడ్డ సంవత్సరం, ఇలా రెండు ఉంటాయి మనకు స్టాక్ మార్కెట్స్ లో. ఇది బ్యాడ్ ఇయర్ గా మనకు అర్థమవుతుంది ప్రస్తుతం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీ హావ్ సీన్ ఫినామినల్ రిటర్న్స్, సెన్సెక్స్ 28% లాభం ఇచ్చింది. అలాగే బ్యాడ్ గుడ్ ఇయర్స్ ని మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే 2007 లాస్ట్ బుల్ సీజన్, 2017 ముందు వచ్చిన బుల్ మార్కెట్ లో 2007 వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇయర్. సెన్సెక్స్ 47% పెరిగింది. ఆ ఏడాది 83% ఆఫ్ ది స్టాక్స్ లాభాలు ఇస్తే ఓన్లీ ఒక 17% స్టాక్స్ మాత్రం నష్టాలు పెంచాయి. దానికి భిన్నంగా 2008 లో లాభాలు మొత్తం కరిగిపోయాయి. సెన్సెక్స్ 52% నష్టపోతే ఆ ఏడాది 99% ఆఫ్ ది స్టాక్స్ నష్టపోయాయి. సో 2009లోనూ అదే పరిస్థితి ఉంది. సెన్సెక్స్ 81% పెరిగితే 97% స్టాక్స్ లో లాభాలు వచ్చాయి. అంటే మరొక బుల్ ఇయర్ గా చెప్పుకోవచ్చు 2009. 2011లో 90% ఆఫ్ స్టాక్స్ నష్టపోయాయి. సో మనకు దీని మీద అర్థం చేసుకునేది ఏంటంటే, మార్కెట్స్ బుల్లిష్ గా ఉన్నప్పుడు, ఫండమెంటల్స్ వీక్ గా ఉన్నప్పుడు స్టాక్స్ రిటర్న్స్ ఇస్తాయి. వేరాజ్ మార్కెట్స్ బేరిష్ ఫేజ్ లో ఉన్నప్పుడు మాత్రం ఫండమెంటల్స్ ఎంత గొప్పగా ఉన్నా కూడా సెంటిమెంట్ వీక్ గా ఉండటంతో నష్టాలు పాలు కావడం అనేది తప్పనిసరి. సో ఈ స్టాక్ ఆ స్టాక్ అని దానికి అంతరం అంటూ ఏదీ ఉండదు, ఒక తారతమ్యం ఏదీ ఉండదు. కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ ని రెస్పెక్ట్ చేయడం ఒక్కటే మనం చేయగలిగింది. కోర్స్ ఇటువంటి మార్కెట్స్ లో కూడా కొన్ని స్టాక్స్ మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్లుగా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి, బట్ వాటి ధోరణి వేరు, వాటి తీరు వేరు. సో 52 వీక్ హై లోస్ పరిస్థితి ఒకసారి చూద్దాం. ఏ గ్రూప్ లో మనం చూస్తే దర్ ఆర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కంపెనీస్, లైక్ ఏ గ్రూప్ మొత్తం మీద కూడా బాటా ఇండియా, డాబర్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెక్సావేర్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ట్రీ బ్యాంక్, ఇన్ఫీ, ఇలా ఒక డజన్ స్టాక్స్, పేజ్ ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, టీసీఎస్, ఇలా ఒక 12 స్టాక్స్, 13 స్టాక్స్ కనిపిస్తున్నాయి. వేరాజ్ 52 వీక్ లోస్ దగ్గర ఉన్నాయి ఇక లిస్ట్ అనంతం. అబాన్ ఆఫ్ షోర్ దగ్గర నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఈఎల్ దగ్గర నుంచి మనకు
majority of the stocks A group low 52 week lows దగ్గర ఉన్నాయి కాబట్టి sentiment ఎంత negative ఉందో అర్థం చేసుకోవచ్చు ఏమి గాభరపడాల్సిన అవసరం లేదు లాంగ్ రన్ లో డెఫినెట్లీ మళ్ళీ అన్ని రికవర్ అవుతాయి మంచి కంపెనీలు అన్ని రికవర్ అవుతాయి క్యావెట్ అన్నమాట అన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయని అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫ్లవర్ ఆఫ్ ది సీజన్ అంటాం కదా సో అటువంటి ఫ్లవర్ ఆఫ్ ది సీజన్స్ సీజనల్ ప్లేస్ మినహాయిస్తే మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే గాభరపడాల్సిన అవసరం లేదు అండ్ కొద్దిగా క్యాష్ బిల్డ్ చేసుకోండి మార్కెట్స్ పడుతున్నప్పుడే మనం స్టాక్ పికింగ్ కి జోరుగా అగ్రెసివ్ గా వెళ్ళాలి ఆ ధైర్యంతో ముందుకు వెళ్తే మేబీ ఒక 2-3 ఇయర్స్ పర్స్పెక్టివ్ కావాలంటే ఎనలిస్ట్ ఏమంటున్నారు అని తెలుసుకుందాం సో టెక్నికల్ సపోర్ట్స్ అన్ని కిందకు వచ్చేస్తున్నాయి 10,650 మేబీ నెక్స్ట్ సపోర్ట్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది నిఫ్టీ సంబంధించి ఐ థింక్ ప్రాబ్లీ ఈ రోజు క్లోజింగ్ వెరీ క్రూషియల్ అండి ఇన్ కేస్ 10,690 బిలో క్లోజ్ అయితే ఐ థింక్ బ్రేక్ డౌన్ వచ్చిందని చెప్పొచ్చు బట్ ఇది ఎక్స్పైరీ వీక్నెస్ ఆ లేదా నిజంగా సెల్ ఆఫ్ అనేది ప్రాబ్లీ రేపే మనకు తెలుస్తుంది సో ఈ రోజు ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్స్పైరీ లాస్ట్ డే ఎలా ట్రేడ్ అవుతాయో అలాంటి ప్యాటర్న్స్ వస్తున్నాం మనం ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లో సో కొన్ని మిడ్ క్యాప్స్ కనుక మనం చూస్తే అది కూడా ఎఫెండో స్పేస్ లో ఉన్నవి లైక్ స్టాక్స్ లైక్ సిజీ పవర్ గానీ అదాని గానీ ఈ మంత్ లో ఆల్మోస్ట్ 20% పడ్డ స్టాక్స్ కూడా ఈ రోజు మళ్ళా 10% 11% పడతాం చూస్తున్నాం అండ్ స్టాక్స్ హై బీటాస్ మనం ఏదైతే అనుకుంటాం శ్రే ఇన్ఫ్రా ఎన్బిసిసి సో ఇలాంటి స్టాక్స్ అని జేన్ ఇరిగేషన్ సో జనరలీ లాస్ట్ 1 or 2 డేస్ లో షార్ట్ కవరింగ్ వచ్చే టైప్ ఆఫ్ స్టాక్స్ బట్ అగైన్ 10% పడుతున్నాయి అంటే ప్రాబ్లీ ఐ థింక్ దేర్ ఇస్ సీరియస్ సెల్లింగ్ హ్యాపెనింగ్ అని ఉద్దేశం నా ఉద్దేశం సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ 10,690 వెరీ క్రూషియల్ లెవెల్ ప్రాబ్లీ ఎవరైనా లాంగ్స్ ఉన్నారు అంటే కనుక ఈ రోజు క్లోజింగ్ బేసిస్ 690 కింద క్లోజ్ అవుతాయి కనుక ఐ థింక్ దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ అనే నా ఉద్దేశం సో ప్రాబ్లీ నెక్స్ట్ 3 డేస్ ఇస్ వెరీ క్రూషియల్ అండి ఫ్రైడే కనుక 10,690 కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అగైన్ మనం సెల్ ఆన్ ర్యాలీస్ గానే యాజ్ పర్ చార్ట్స్ మనం ప్రెడిక్ట్ ఐ మీన్ రీడ్ చేయొచ్చు సో 10,550 నెక్స్ట్ మీనింగ్ ఫుల్ సపోర్ట్ సో రేంజ్ అనేది ఇవాళ క్లోజింగ్ ని బట్టి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది రేంజ్ క్యాన్ బి 10,550 to 10,850 అని చెప్పొచ్చు సో ఇంతకు ముందు 10,700 and 800 ఉన్న రేంజ్ కాస్త కొద్దిగా వైడన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ అగైన్ ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కాషియస్ అండి ఈవెన్ మిడ్ క్యాప్స్ లో కూడా ఏవైతే సెల్ 60% రిట్రేస్ అయిన స్టాక్స్ కూడా టాప్ నుంచి ఇంకా ఫర్దర్ సెల్లింగ్ రావడం చూస్తున్నాం అండ్ దట్ టు వెరీ థిన్ వాల్యూమ్ సో వాల్యూమ్స్ చాలా లేవు అంటే పార్టిసిపేషన్ అస్సలు లేదని అర్థం అండ్ కొద్దిగా సెల్లింగ్ వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పడుతున్నాయి సో ఈ నేపథ్యంలో స్టాక్ పికింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో అగైన్ అండ్ అగైన్ మనం చెప్తున్నాం ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ గో విత్ ద లార్జ్ క్యాప్స్ ఈ స్టేజ్ లో ఎందుకంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ రేమాండ్స్ ఇస్ వన్ స్టాక్ అండి 914 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ప్రాబ్లీ 850 స్వింగ్ లో లాస్ట్ టైం కూడా మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్కడ తీసుకోవచ్చు బట్ అట్లీస్ట్ ఫర్ 3 months to 6 months వ్యూ ఉంటాయి అదేవిధంగా బయోకాన్ ఇస్ వన్ స్టాక్ విచ్ ఇస్ రెసిలియన్స్ చూపిస్తుంది చార్ట్స్ పరంగా సో లాస్ట్ టైం మార్కెట్ పడ్డప్పుడు ఇట్ కేమ్ టు 590 నౌ ఇట్ ఇస్ అరౌండ్ 630 సో డెఫినెట్లీ ఆ స్టాక్ కూడా 3 months 6 months వ్యూ ఉంటే పిక్ చేసుకోవచ్చు సో ట్రేడర్స్ ఏం చేయాలి ఈ సమయంలో అంటే ట్రేడింగ్ పరంగా ఇప్పుడు ఆల్రెడీ మా మార్కెట్స్ హై నుంచి కరెక్ట్ అవుతున్నాయి బట్ ఇక్కడ నుంచి ఎంతవరకు అంటే నెక్స్ట్ ఒక 2 hours ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ కొంచెం నిఫ్టీ ఆగడానికి అవకాశం ఉంది కొన్ని స్టాక్స్ ఇక్కడ నుంచి ఇంట్రాడే లో పరంగా కొంచెం లైక్ ఫార్మా కౌంటర్స్ లో కొంచెం అప్ ట్రెండ్ రావచ్చు ఈ రోజు రేపటికి కొంచెం పొజిషన్స్ ఎవరైనా తీసుకోవాలంటే బైన్లా చాలా స్టాక్స్ సెల్లింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ వైపు పొజిషన్ తీసుకోమని చెప్తాను అందులో భాగంగా ఏసీసీని ఏమాత్రం ర్యాలీ వస్తే సెల్ చేసుకోమని చెప్తాను ప్రస్తుతానికి ఇది ఈ రోజు 3% దాకా నిన్న చాలా షార్ట్ కవరింగ్ వచ్చి కౌంటర్ లో మనకి పెరిగింది బట్ ఈ రోజు మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ అంటే పాత లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 13-20 బిలో వచ్చేసింది దీంట్లో కొంచెం ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా ఈ రోజు రేపటికి మాత్రం పొజిషన్స్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను అదేవిధంగా ఇప్పటికీ అంటే నెక్స్ట్ ఒక 1 or 2 hours కి మాత్రం ఇన్ఫోసిస్ ఒకటి స్ట్రాంగ్ ఉంది బట్ అయినా కూడా ఇది కొంచెం ఒక చిన్న డిప్ ఇంటర్డే డిప్ రావడానికి అవకాశం ఉంది దాంట్లో ఒక సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను బయింగ్ విషయానికి వస్తే సిప్లా ఒకటి బై చేసుకోమంటాను ఈ రోజు రేపటికి నెక్స్ట్ ఈ రోజు రేపట్లో కొంచెం సిప్లా ఈ లెవెల్ నుంచి ఒక 10-12 rupees దాకా మనకి జంప్ రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా ఫార్మా స్టాక్స్ వైపు ఇటువంటి టైంలో బయింగ్ వెళ్ళమంటాను మిగతా అన్ని సెక్టర్లు వీక్ ఉన్నాయి ఈవెన్ ఐటీ కంపెనీస్ కూడా ఈ రోజు మార్నింగ్ హై నుంచి కూడా అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి అది కూడా గమనించాలి ఏదైనా కూడా నిఫ్టీకి 10,700 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం అది బ్రేక్ అయింది కాబట్టి మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా మార్కెట్ వీక్ కావడానికి ప్రధాన కారణం బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ర్యాలీ వస్తే ఎంటర్డే లో బ్యాంక్ నిఫ్టీని కూడా పొజిషన్ ట్రేడింగ్ ఈ రోజు రేపటికి 26,200 బిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను
సో శ్రేయ ఇన్ఫ్రా డౌన్ 10%. సో ఈ స్టాక్ కూడా అతీతం కాదు. ఇందాక మనం అంటున్నట్లు హెచ్డిఎఫ్సి కూడా ఇవాళ 0.5% ప్రాక్ స్టడీగా ఉంటాయి అని మనం అనుకోవడానికి లేదండి. సేఫెస్ట్ ఆఫ్ ది సేఫ్ స్టాక్స్ ఆర్ బ్లూయెస్ట్ ఆఫ్ ది బ్లూ చిప్స్, ఇలా దేనికి మనం ఈ మార్కెట్ ఫాల్ ని అడ్డుకునే శక్తి కానీ దానికి ఎదురయ్యే శక్తి కానీ ఉండదు. ఎక్కడైనా కొన్ని స్టాక్స్ ఆఫ్ కోర్స్ లాభాలు ఉంటాయి, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. అంతకుమించి జనరల్ వీక్నెస్ లో అవి కూడా కొట్టుకుపోక తప్పదు, ఇవాళ కాకపోతే మరొక రోజు. ఓకే, కొన్ని ఈమెయిల్స్ అందే మనకు. లీల్ ఎలక్ట్రికల్స్ గురించి అడుగుతున్నారు వెంకట్ హైదరాబాద్ నుంచి. లీల్ ఎలక్ట్రికల్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇక్కడ స్టాక్ ప్రతిరోజు తగ్గుతోంది. లీల్ ఎలక్ట్రికల్స్ ఇంతకుముందు లయ్యాడండి. ఇప్పుడు మనం చూస్తే ఇది వన్ సైడెడ్ గా డౌన్ ట్రెండ్, మీరు చెప్పినట్టుగా 300 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్. ఇప్పట్లో మీరు ఇది కొనాకండి, ఇంకా ఎందుకు ఇంకా ఎంత సైడ్ డౌన్ ట్రెండ్ అనేది చెప్పలేమండి. ఈవెన్ 100 బిలో ఈజీగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో మనం ఎప్పుడే అనుకుంటున్నాం సెంటిమెంట్ అనేది మార్కెట్ లో అంత చిన్న స్టాక్స్ కి లేదండి. అంటే ఓవరాల్ గా వైట్ గుడ్స్ ఇది మంచి బ్రాండ్ బిల్డ్ చేసి ఒక టైంలో బాగా మల్టీప్లైర్ అయిన స్టాక్ అండి. దాని తర్వాత లాస్ట్ ఒక 4-5 మంత్స్ గా వీక్ అవడం చూస్తున్నాం. ఈ వీక్నెస్ అనేది కొన్ని రోజులు కొనసాగవచ్చు. ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ కొనాలనుకుంటే కొంచెం వెయిట్ చేయమని చెప్తా. సో ఇది డీమెర్జ్డ్ కంపెనీ అండి. లాయిడ్ ఎలక్ట్రిక్ ని రెండు కంపెనీలుగా విభజించారు. అందులో ఎలక్ట్రికల్స్ బిజినెస్ ని, కన్స్యూమర్ అప్లయన్సెస్ బిజినెస్ ని రెండింటిని సెపరేట్ చేసి స్పిన్ ఆఫ్ చేసిన తర్వాత లీల్ ఎలక్ట్రికల్స్ మిగిలింది. సో మీకు ఇప్పట్లో ఈ స్టాక్, ఇలాంటి స్టాక్స్ ఏవి కూడా తట్టుకోలేవండి ఈ వీక్నెస్. ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ దిస్ స్టాక్. పిఎస్ రెడ్డి బెంగళూరు నుంచి. హలో. ఓకే, పిఎస్ రెడ్డి గారి కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిఫ్టీ 80 పాయింట్ల లాభం నష్టం కొనసాగుతూనే ఉంది. అండ్ యుఎస్ లో డౌ ఫ్యూచర్స్ కూడా సుమారుగా 200 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. సో గ్లోబల్ వీక్నెస్, అదర్ ఏషియన్ మార్కెట్స్ లో వీక్నెస్ ఉంది. అలాగే మన మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి, డౌ ఫ్యూచర్స్ కూడా వీక్ గా ఉన్నాయి. అండ్ హయ్యర్ ఆయిల్ అండ్ రూపీ వీక్నెస్, ఈ రెండు ఎకానమీకి సంబంధించి, మన ఎకానమీకి సంబంధించి ప్రతికూలమైన అంశాలు. ఓవైపు రూపాయి బలహీనపడుతూ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటే ఎక్స్చెకర్ కి ఇది చాలా బ్యాడ్ డెవలప్మెంట్. కాబట్టి మార్కెట్స్ వీక్ గా ఉండడం ఎటువంటి ఆశ్చర్యం లేదు. లెట్స్ సీ ఎక్కడి వరకు రూపాయి పతనం కొనసాగుతుందో. 69కి వెళ్తుందా, 70కి వెళ్తుందా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు ప్రస్తుతానికి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, యువరాజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి సార్. ఇది గతి 100 లో ఉన్నాయండి, అంతరాజ్యము 48 లో ఉన్నాయి, తర్వాత ఆర్సీఎఫ్ ఇది 85 లో ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేయాలి సార్? గతి, అనంతరాజ్ అండ్ ఆర్సీఎఫ్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు చెప్పిన అన్ని కీ సపోర్ట్ లెవెల్స్ అన్ని బ్రేక్ అయిపోయండి. గతి ఎప్పుడైతే 96 బ్రీచ్ అయిందో ప్రాబ్లీ అది 56-60 దాకా డౌన్వర్డ్ హెడ్ అవుతుంది. సో 5-year లోస్ కి రావడం చూస్తున్నాం అండి గతిని. సో డెఫినెట్లీ ప్రాబ్లీ షుడ్ వెయిట్ ఫర్ పుల్ బ్యాక్ అండి. అంతకుమించి చేసేది ఏం లేదు ఈ స్టేజ్ లో. మేబీ 86-90 మధ్యలోకి వస్తే ఐ వుడ్ సజెస్ట్ యూ టు సెల్. అండ్ ఈవెన్ అనంతరాజ్ కూడా మల్టీ ఇయర్ లోస్ బ్రీచ్ చేయడం చూస్తున్నాం మనం. సో ఈ స్టాక్ ని కూడా ప్రాబ్లీ ఐ థింక్ పుల్ బ్యాక్ లో షుడ్ ట్రై టు ఎగ్జిట్. మేబీ ఒకవేళ మార్కెట్ మంచి రికవరీ వచ్చినా కూడా 52 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనంతరాజ్ కూడా. వీకర్ స్టాక్స్ కన్నా ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ టు స్ట్రాంగర్ స్పేస్ అండి ఈ టైంలో అట్లీస్ట్. సో పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయండి. ఫాలోయింగ్ మార్కెట్ లో డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దని నా సజెషన్. తర్వాత రాఘవేష్ మెయిల్ పంపించారు. హారిసన్ మలయాళం ఇది 102 రూపాయల్లో 3000 షేర్లు తీస్తున్నారు, ఏం చేయాలి? హారిసన్ మలయాళం ఐ థింక్ ఇట్స్ ఎ టీ స్టాక్ అండి. సో ప్రాబ్లీ ఐ థింక్ 90 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఇది కూడా డౌన్ ట్రెండ్ లో ఉంటాం చూస్తున్నాం మనం. బట్ అగైన్ ఇది 79-70 దగ్గర బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది 90 రూపీస్ లో. సో మీరు అరౌండ్ 100-110 అన్నట్టున్నారు. సో ప్రాబ్లీ ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ టర్న్ అండి. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్ మళ్ళీ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే 120 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాకే. సో ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు రాజు నుంచి శ్రీనివాస్. హలో. హలో హలో అడగండి శ్రీనివాస్.
యూపీఎల్ జోహార్ ఫ్యూచర్స్ కి ఎవరో తీసుకొచ్చారు బై చేయండి. యూపీఎల్ జోహార్ ఫ్యూచర్ లో బై చేయండి. జోహార్ ఫ్యూచర్ లో ఎందుకు అంటే బాగా తగ్గింది జరిగింది స్టాక్ స్టాక్ ప్రైస్ బాగా తగ్గిందంటే అంటూ అవుతున్నారు మీరు. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా కొనుక్కోవచ్చా ఇక్కడ కొనుక్కుంటే పెరిగే అవకాశం ఉంది జూలై ఫ్యూచర్స్ లో. ఐ థింక్ 774 నుంచి పడుతుందండి కంటిన్యూస్లీ. సో ఆల్మోస్ట్ ఏప్రిల్ హై చూస్తే 774 కరెంట్ మార్కెట్ పై 623 దగ్గర ఉంది. సో లోయర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి ఇది. సో డెఫినెట్లీ వద్దనే చెప్తాను బట్ ఓన్లీ థింగ్ మీరు రిస్క్ ఎపిటైట్ ఉంది అనుకుంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక ప్రాబ్లీ పుల్ బ్యాక్ కోసం అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతే కనుక అప్ టు 670 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ. స్టాక్ కి 623 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మేబీ అప్ సైడ్ పొటెన్షియల్ 50 రూపీస్ ఉంది అండ్ స్ట్రిక్ట్లీ 602 కింద అంటే 20 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటేనే అటెంప్ట్ చేయండి. అదర్వైజ్ అటెంప్ట్ చేయకపోయినా దేర్ ఇస్ నో హార్మ్ నా ఉద్దేశంలో. తర్వాత హైదరాబాద్ నుంచి సత్యనారాయణ. హలో హలో అండి సత్యనారాయణ. గతి ఇందాక కూడా ఎవరో గతి అన్నారు ఏమిటి గతి అండి ఎంత కొన్నారు మీరు? 100 రూపీస్ లో కొన్నాం. యువరాజ్ కూడా 100 లోనే కొన్నారు. మీరు కూడా 100 లోనే కొన్నారు. ఓకే ఏమిటి పరిస్థితి? సేమ్ ఆన్సర్ అండి. మల్టీ ఇయర్ లోస్ రావడం చూస్తున్నాం. ఎప్పుడైతే 60 బ్రేక్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఉంది. నాట్ టు స్కేర్ యూ బట్ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ మనం ప్రీవియస్లీ కూడా చూసాం. సో ఎప్పుడైతే ఇది 94 కట్ అయిందో ప్రాబ్లీ ఆల్ ఛాన్సెస్ ఆఫ్ 60 and 56 దాకా డౌన్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో ఇఫ్ యూఆర్ లక్కీ మేబీ 94-96 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత కుమార్ హైదరాబాద్ నుంచి. హలో సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అదే సార్ నా దగ్గర ఫినోటెక్స్ సిమ్సన్ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి సార్. నేను 60 రూపీస్ లో అంతా తీసుకున్నాను సార్. అయితే నేను లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకున్నాను సార్. ఒక 2 ఇయర్స్ వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు సార్. ఇది కొంచెం తగ్గుతుంది కదా దీంతో పాటు అది ఏదో ఏఎస్ఎం అది అప్డేట్ అనే ఉంది కదా సార్. సో సార్ షేర్స్ ఉన్నారని చెప్పమని చెప్పండి సార్. అడిషనల్ సర్వైలెన్స్ మెజర్స్ అనే కేటగిరీలో పెట్టడం జరిగింది ఫినోటెక్స్ కెమికల్స్ ని. తీసుకున్నాం అంటే మీరు పూర్తి మొత్తం కట్టాలి. డబ్బులు కడితేనే బయ్యింగ్కి మీకు పర్మిషన్ వస్తుంది. ఇందులో తీసుకోవచ్చు ఇక్కడ ఫినోటెక్స్ కెమికల్స్. ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అండి చిన్న చిన్న కంపెనీస్ పరంగా మనకి చాలా లిక్విడిటీ ప్రాబ్లం అండి. మెయిన్ ఏంటంటే లిక్విడిటీ లేని కారణంగా ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా బాగా పడుతున్నాయి. ఇప్పట్లో మీరు బయ్యింగ్ అయితే వద్దండి. ఓవరాల్ గా మీకు ఈ సెల్లింగ్ మిడ్ క్యాప్ లో ఈ మన ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది చూస్తున్నామండి లాస్ట్ ఒక 2-3 మంత్స్ గా. అది ఎప్పుడు ఆగుతుందో అప్పుడు మీరు మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇది పర్లేదండి కెమికల్ స్టాక్స్ లో మాకు పర్లేదు బట్ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి ఇప్పట్లో మీరు బై చేయకండి. ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది మిగతా వరకు లాగా చూసుకుంటే అంటే 50% ఆల్రెడీ పడింది. ఇంకా పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వన్స్ ఇది 50 ఆ లెవెల్ కట్ అయిందంటే 40 లెవెల్స్ ఈజీగా రావచ్చు. కాబట్టి మీరు బయింగ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. రిజల్ట్ కూడా బాగా వీక్ గా వచ్చింది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కాబట్టి దాని దృష్టిలో ఉంచుకుని అవాయిడ్ చేయండి స్టాక్ ని. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి వినయ్. సార్ నమస్తే. సార్ నమస్తే అడగండి వినయ్. సార్ 2 మంత్స్ బ్యాక్ నాకు ఒక 50 షేర్స్ 1000 రూపీస్ మీద తీసుకున్నానండి. అట్లాగే అమర్ వైజ్ ఒకటి 790 రూపీస్ మీద తీసుకున్నాను సార్. ఇది లాంగ్ టర్మ్ కి ఒక 10 ఇయర్స్ పాటు హోల్డ్ చేసుకోవడానికి ఎట్లా ఉంది ఒకసారి అడుగుదామని చేశాను సార్ నేను. 10 ఇయర్స్ సంగతి మనం చెప్పలేం కానీ బట్ బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. కాకపోతే ఇప్పుడున్న టైంలో ఎంత గుడ్ బ్యాడ్ అనే వ్యత్యాసం లేదు. సో అన్నిటినీ ఆమేస్తున్నారు కాబట్టి రెండు కూడా వీక్ గానే ఉన్నాయి. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఈ లెవెల్స్? మీరు ఎంత టైం ఫ్రేమ్ తీసుకున్నా కూడా ఎక్కడ కొంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు నాట్కో ఆల్మోస్ట్ 100-150 రూపీస్ నుంచి 1000 వెళ్ళినాక మీరు కొన్నారు అంటే మీరు నెక్స్ట్ 10 ఇయర్స్ ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ మచ్ రిటర్న్స్. ఎందుకంటే లాస్ట్ 7 ఇయర్స్ లోనే మీకు 10 టైమ్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది. సో ఇఫ్ యూ హావ్ టు బి ఐ థింక్ యూ హావ్ టు గో విత్ ద లెవెల్స్ ఈ స్టేజ్ లో. ప్రాబ్లీ 650 అనే చాలా కీ సపోర్ట్ అండి దానికి. అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండ్ మేబీ 1100-1150 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అమర్ రాజా ప్రాబ్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. 2015 లోనే 1128 హై ఫామ్ అవుట్ అని చేసాం. దాని తర్వాత ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో 650 నుంచి 900 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో నియర్ టు ద లో ఎండ్ ఆఫ్ రేంజ్ వస్తే కనుక అంటే క్లోజ్ టు ఇంకో 100 రూపీస్ ఇక్కడ నుంచి పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు తీసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ అమర్ రాజా 2 ఇయర్స్ మీ ఉండాలి. ఓకే చైతు టైర్ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిఎట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి?
సిఎట్ కన్నా మీరు బాలకృష్ణ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళడం మంచిదండి. సిఎట్ ఈ మధ్య బాగా వీక్ ఉంది, మిగతా అదర్ టైర్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే. బాలకృష్ణ అనేది కొంచెం వైడ్ రేంజ్ ఆఫ్ టైర్స్ లో ఉన్నారు కాబట్టి బాలకృష్ణ వైపు వెళ్ళడం బెటర్ అండి. తర్వాత శర్మ అడుగుతున్నారు, లారస్ ల్యాబ్స్ అండ్ ఆర్చిడ్ ఫార్మా ఈ రెండు 5 ఇయర్స్ టైం లో అయితే ఎలా ఉంటుంది? ఆర్చిడ్ ఫార్మా ఈజ్ ఏ బ్యాంక్రప్ట్ కంపెనీ అండి, ఇట్ హాస్ గాన్ టు ఎన్సీఎల్టీ కూడా వెళ్ళినట్లుగా ఈ మధ్య మనం వార్తలు చూసాం. సో ఆ కంపెనీలో ఎవరైనా స్టేక్ తీసుకుంటున్నారు ఇలాంటి వార్తలు ఎంత మాత్రం పనిచేయవు. మీరు ఏదో రాస్తారు అమెరికన్ వెంచర్ కంపెనీ ఏదో కొంటుందండి, సో ఎందుకు కొంటారు ఈ టైంలో? ఏదో చిన్న ప్లాంట్ అండ్ మెషినరీలు ఏవో ఉంటే కొనుక్కుంటారు, బట్ దట్స్ నాట్ ఎ మేజర్ డెవలప్మెంట్ అండి. లారస్ ల్యాబ్స్ కొనొచ్చు ఇక్కడ. యా డెఫినెట్లీ అండి, ఫార్మా ఐ థింక్ యాజ్ ఎ స్పేస్ కొద్దిగా బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది, బట్ దీనికి కీ సపోర్ట్ అనేది అరౌండ్ 417-425 మధ్యలో ఉంది. సో 460 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 2 ఇయర్స్ 3 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 460 నుంచి 415 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు లోరస్ ల్యాబ్. మెయిల్ రాజేంద్రన్ మెయిల్ పంపించారు, టాటా స్టీల్ 359 లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ, ఇంకా కొంత టైం వెయిట్ చేయొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మంచి అంటే ఒక 200 రూపీస్ దాకా ప్రాఫిట్ లో ఉన్నారండి, ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే మంచిది. ఇది ఆల్రెడీ రీసెంట్ హై నుంచి 100 రూపాయలు పడింది, మార్కెట్ ఇట్లే ఉంటే ఈవెన్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయండి, అది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ స్టాక్ చూడండి, జస్ట్ ఒక 1 వీక్ లోనే మనకి 100 రూపాయలు కరెక్ట్ అయింది. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక స్టాక్ క్రాక్ అవుతున్నాయండి, కాబట్టి ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి టాటా స్టీల్ లో మీరు ప్రయత్నించమని చెప్తాను. ఈశ్వర్ అడుగుతున్నారు, ఏస్ కొనాలంటే 185 లో, జిఎంఆర్ 19 లో ఏం చేయాలి? రెండు ఐ థింక్ జిఎంఆర్ యూ హావ్ టు గివ్ టైమ్ అండి, నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఫర్ ఇట్ టు రివైవ్. సో అది ఒక ట్రేడింగ్ రేంజ్ ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం, మేబీ 14 రూపీస్ నుంచి 22 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. సో యూ హావ్ టు కీప్ ట్రేడింగ్ అండి, అంతకుమించి దానిలో చేసేది ఏం లేదు. ఏస్ అన్నారు మీరు 130 రూపీస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, మీరు 90 లో కొన్నారు, బట్ ఈ స్టాక్ కూడా 185 లో కొన్నారు, ఈ స్టాక్ కూడా మంచి కరెక్షన్ లో ఉందండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ లాస్ట్ 6 మంత్స్ లో ఇది 65 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 200 దాకా పెరగటం చూసాం. సో మీరు కొన్నది కూడా ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్. సో ఈ స్టేజ్ లో మిడ్ క్యాప్స్ ఏవైతే బిహేవ్ చేస్తున్నాయో ఈ స్టాక్ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. 130 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టేజ్ లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ సెల్ అండి, యావరేజ్ హోల్డ్ చేయదు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మేబీ మిడ్ క్యాప్స్ రివైవ్ అయితే ఐ థింక్ మీ కాస్ట్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఓకే, సేమ్ వీక్ ట్రెండ్ కొనసాగుతుంది, కాకపోతే కొద్దిగా లోవర్ లెవెల్స్ నుంచి తేరుకుంది నిఫ్టీ 10,700 లెవెల్ మళ్ళీ చూస్తున్నాం మనం. సో ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్లుగా క్లోజింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఇవాళ ట్రేడింగ్ లో, ఎందుకంటే రేపు మనకు ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీకి ముందరి సర్దుబాటు అంతా కూడా ఇప్పుడు ఇవాళ ఈ సెకండ్ హాఫ్ ట్రేడింగ్ లో, అలాగే రేపు కూడా జరుగుతుంటుంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్.